ఇంకా కృష్ణకుమార్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సభలు అటెండ్ అయ్యారు, రెండు సభలు. ఈ వివేకానంద రెడ్డి కేసు దేవుడికి ఆ యొక్క జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఎవరైతే హత్య చేశారో దస్తగిరి, మరి ఆ చెల్లెళ్ళు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళే చేశారు నేరం, దేవుడికి తెలుసు ఆ విషయం, మీ అందరూ తెలుసు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆయన ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో అంటున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తానే దేవుణ్ణి అంటాడు, దేవుడికి తెలుసు అని చెప్పేశాడు సింపుల్. ఓ, దేవుడు తెలుసు అంటే దేవుడు ఎవరు? తనకే తెలుసు. ఓకే, ఇలా చెప్పారా? ఆయనకి తెలుసు. ఓకే, దేవుడు తెలుసు అంటే ఆయన దేవుడు, ఆయనే దేవుడు. ఓకే, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మా దేవుడికి తెలుసు, మాకు తెలిస్తే ఎంత, తెలియపోతే ఎంత. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆయనే దేవుడు, ఆయనకి తెలుసు. మీకు నాకు తెలియాల్సిన అవసరం ఏంటి? ఆయన అది చెప్పదలుచుకుంది, దేవుడికి తెలుసు, తెలియాల్సిన వాళ్ళకి తెలుసు. మీ అందరికి ఎందుకురా ఎర్ర ఎంగరాపల్లారా, మీకు అవసరమా? వివేకానంద రెడ్డి ఎట్ట చచ్చిపోతుంది మీకు ఎందుకు? వాడు ఎవడో సినిమా కూడా తీశాడు, ఇలా సినిమా చూసుకోండి పోండి, మొత్తం తెలిసిపోద్ది మీకే. అది ఆయన స్ట్రాటజీ, ఆయన స్ట్రాటజీ అది, ఆయన ఉద్దేశం అది. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా క్లారిటీతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన క్లియర్ అండ్ క్లారిటీని మెచ్చుకోకుండా ఉండలేదు. ఆయన తెలియదు, నాకు నన్ను దేవుడు పంపించాడని చెప్తున్నాడండి. నేను మెస్ అయ్యాని, నేను తను దేవుడు పంపించాడు మీకోసం పేద ప్రజలారా అని అన్నాడు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ద్వారా వచ్చాడు అంటే, దైవదూత అంటే దేవుడితో సమానం కదా, నాకు అన్నీ తెలుసు. కృష్ణకుమార్ గారు అలా తీసుకొచ్చారా మీరు? ఇంకెలా అర్థం చేసుకోవాలి? దేవుడికి తెలుసు అంటే నీకు ఈ వేదాంతం ఎందుకు? చట్టం తన పని తాను చూసుకుంటది, చట్టం శిక్షిస్తుంది అని అంటే శభాష్గా ఉండేది. దేవుడు తెలుసు అంటే నాకు నిజంగా దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి, సూర్యుడు, శివుడు అలా అనుకున్నా, ఆ దేవుడు అనుకున్నా. మీకు ఇంత పక్షపాతం అక్కర్లా, దేవుడు అంటే క్రైస్ట్ ఎందుకు గుర్తురాలేదు మీకు, అలా ఎందుకు గుర్తురాలేదు? అలా అంటారా? ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆయన చాలా సూక్ష్మంగా చెప్తాడు, పాపం ఎక్కువసేపు మాట్లాడలేడు ఆయన. ఆయనకు ఒత్తులు పల్లులు పలకటం రాదు, తెలుగుని ఇంగ్లీష్ లోకి, ఇంగ్లీష్ ని తెలుగులోకి దర్దమా చేసుకోవటం రాదు. ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి పాపం, ఆయన ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి? ఆయన మనం అర్థం చేసుకోవాలి. 170 అన్నారు, అది భయంగా ఉంది అందరికి, కొంతమంది ఏమండి 170 వచ్చేస్తే చంద్రబాబు నాయుడు అందరూ ఓడిపోతారు, పవన్ కళ్యాణ్. ఇది ప్రజాస్వామ్యం అండి, ఒక్కళ్ళన్నా వ్యతిరేకంగా గొంతెత్తరా అంటే ఎత్తకూడదని మీరు అనుకుంటున్నారా? ఎత్తనీయకుండా చేస్తున్నామని మీరు ఏమైనా భ్రమలో ఉన్నారా? ఒక్క గొంతుకైతే లేస్తుంది కదా, 175లో ఒక్క గొంతైనా లేవకుండా ఉంటుందా? అంటే అంత నిరంకుశత్వం చేస్తున్నారా? అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా అనే ప్రశ్న రాక మాందు. కాకపోతే ఇలా కొంచెం నేను సోబర్గా ఆలోచించి నేను ఇలా అంటున్నాను. ఇంకొంతమంది ఏమంటారంటే, వీడికి మొత్తం పోయింది, ఇంతకుముందు సగం బుర్రన్న పని చేస్తాను అనుకునేవాళ్ళం, ఇప్పుడు బుర్ర మొత్తం పోయింది, అందుకే 175 అంటున్నాడు. నేను టెస్టర్ మార్కులతో పాస్ గాను, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని అని అన్నా ఒక అర్థం ఉంటది. నేను సెంట్ పర్సెంట్ అంటే 100కు 100 ఎవరికన్నా వస్తాయండి? అసలు ఎప్పుడైనా విన్నారా మీరు 100కు 100? లెక్కల్లో వస్తాయేమో 100కు 100, అది వేరే విషయం. కానీ 600కు 600, 1000కు 1000 వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎక్కడో ఒక చోట ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అంటే ఆయన అంత ఊహల్లో ఉన్నాడు, ఆకాశ మార్గంలో విహరిస్తున్నాడు. ఆయన ప్రజలు భూమి మీదకి తీసుకొస్తారు. భూమి తీసుకొస్తారంటే అర్థమవుతుందండి, భూమి తీసుకొచ్చేస్తారంటే ఎక్కడో ఉన్న ఆయన్ని మళ్ళీ భూమికి వచ్చారంటే నార్మల్ స్టేట్ కు వచ్చేస్తారు. ఏమండి, కేసీఆర్ రాగలేదు, కేసీఆర్ కంటే పెద్ద నాయకుడా? అంటే కేసీఆర్ ఏమన్నారు అంటే అహంకారంగా ఉండేవారు, ఎవరిని కలిసేవారు కాదు. ఆయన మటుకు ఆయన ఎవరిని కలిశాడా? ఆయన ఎమ్మెల్యేలు కలిశాడా? ఆయన ఎంపీలు కలిశాడా? ఎవరిని కలిశాడు? ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వడం చూసారా? లేదు. ఓకే.